డైనింగ్ బార్ పిచ్ పై టాస్ గెలిచిన క్రికెటర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ముందుగా తిలక్ గారితో మాట్లాడదాం. తిలక్ గారు, అసలు ఏంటి సార్ వస్తున్న వార్తలు మీరు వింటున్నారు, చూస్తున్నారు, ఏం జరగబోతోంది? వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి రాజ్యసభ ఎంపీలను కొనుగోలు చేసేందుకు బేరసారాలు ఆల్మోస్ట్ పూర్తయినట్టుగా కనిపిస్తోంది. ఎంతమంది ఉంటారు, ఎంతమంది వెళ్తారనే విషయాన్ని పక్కన పెడితే అసలు ఏం జరగబోతోంది? చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి విధానం కరెక్టేనా అసలు? ఈరోజు ఈ వార్తలన్నీ కూడా గుప్పమంటానికి కారణం, మోపిదేవి వెంకటరమణ గారు రెండు భేదమస్తాన్ రావారు, ఇద్దరు ఢిల్లీ వెళ్ళారనేది సమాచారం. వాళ్ళు వెళ్ళింది రేపు రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేసి రేపు మధ్యాహ్నం పార్టీకి కూడా రాజీనామా చేస్తారండి. ఇది బయటకు వచ్చిన సమాచారం. మూడో పేరు కూడా వస్తుంది కానీ ఆయన ఢిల్లీ వెళ్ళినట్టు కనిపించలేదు. ఓకే, ఇకపోతే ఒక ఐదుగురు మాత్రం బీజేపీలోకి వెళ్తారని ఒక ప్రచారం చేస్తున్నారు ఎల్లో మీడియా వాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ జీవితంలో ఆయన ముఖ్యమంత్రి పదవి వరకు వెళ్ళగలిగింది మొదటిసారి ఎప్పుడు? ఎన్టీ రామారావు గారు తిరుగుబాటు చేసినాం. అవును, అప్పుడు కూడా ఇదే తరహాలో ఆయన ఎన్టీ రామారావు స్పీచ్ లాస్ట్ ప్రెస్ మీట్ లో మనం అది ఉంటే చూస్తే కనుక మనం వినొచ్చు, ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి సంతలో పశువులు కట్టి హీనంగా మనల్ని కొనుగోలు చేశారు. చరిత్రలో మా అల్లుడే కావచ్చు, చరిత్రలో ఇది మాత్రం నిలిచిపోతుంది ఈ చేసిన తప్పుడు పని. పశువులు కట్టి హీనంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తించారు అనే మాట వాడారా? ఆ రోజున మొదలుపెట్టి ఎమ్మెల్యేల కొనుగోలు కానీ మభి పెట్టడం కానీ భ్రమ పెట్టడం కానీ ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు 23 మంది లాస్ట్ టైం కొనుగోలు చేసినప్పుడు ప్రజలు బుద్ధి చెప్పారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బంపర్ మెజార్టీ ఇచ్చి తెలుగుదేశం పార్టీ 23 మందిని కొన్నా కానీ ఆ పార్టీ ఫిరాయించిన వాళ్ళు మెజారిటీ ఓడిపోయారు. అయినా కానీ ఆయన గుణపాఠం నేర్చుకోవాలి. ఇప్పుడు కూడా ఆయనకి మెజారిటీ బాగుంది, ఎందుకు మరి అవసరం ఏమైంది అని అంటే పార్టీని ఇది దీన్ని చూపించి ఇప్పుడు ఎమ్మెల్సీలను కూడా కొంతమందిని ప్రలోభ పెడుతున్నట్టుగా వస్తున్న సమాచారం. ఈ పార్టీ ఫిరాయింపును చూపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోతుందని ఒక ప్రచారం చేయాలి, అది ఆయన ఉద్దేశం. ఖాళీ అయిపోతుంది ఇక పార్టీకి భవిష్యత్తు లేదు అని ఒక ప్రజల్లోనూ పార్టీ కార్యకర్తల్లో ఒక భయాందోళన క్రియేట్ చేయాలనేది ఆయన ఉద్దేశం. నేనేమంటానంటే ఇది రాజకీయాల్లో ఆయన చేస్తున్న తప్పుని ప్రజలు తప్పు పట్టినట్టయితే ప్రజలకు గుణపాఠం చెప్పాలి, ప్రజల్లోకి ఇది బలంగా వెళుతుంది. ఇప్పుడు ఈవీఎంల గురించి చర్చ బాగా జరుగుతుంది, జరుగుతున్నప్పుడు దాన్ని పక్కకు తోసి ఇప్పుడు ఫిరాయింపుల వ్యవహారం చర్చ జరుగుతుంది. ఆయన కావలసింది కూడా ఇదే, అంటే ఒక డైవర్షన్, ప్రజలంతా కూడా దాని నుంచి డైవర్ట్ అయ్యి ఎంతమంది ఉంటారు, ఎంతమంది వెళతారు, ఏం జరుగుతుంది అసలు వైఎస్ఆర్సీపీలో అనే చర్చ మొదలవ్వాలా ప్రజల్లో ఇప్పుడు? ఇది ఒకటి. రెండోది ఈ స్కీములు అమలు ఎవరు అడిగేవాళ్ళు లేకుండా పోతారు. ఎంతసేపు జనానికి ఏంటంటే కాలక్షేపం ఈ మాటలు ఆడుకుంటారు, ఎవరు వెళ్తున్నారు, ఎవరు వెళ్ళిపోతున్నారు, ఎవరు ఉంటారు, ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఓకే, నేను ఏమంటే ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడు ఈ ఫిరాయింపుల రాజకీయాలు ఇలాంటి డబ్బుతో సూట్ కేసు రాజకీయాలు ఎప్పుడు నిలబడవు అనేది గత చరిత్రలో రుజువైంది. రుజువు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు ఏం చూశారు, ప్రజలు గమనించారు ఏం చేశారనేది, అది గమనించి 23 సీట్లకు పరిమితం చేశారు. మళ్ళీ ఆయన మళ్ళీ అదే మొదలు పెట్టారు, అంటే ప్రజలు మళ్ళీ మర్చిపోతారు, ఇదేది గుర్తుండదు అని అనుకుంటారా? తను లేకపోతే సహజ సిద్ధంగా తనకు అబ్బినటువంటి ఒక అలవాటుగా దీన్ని చూడాలా? కొంచెం కటువైన పదజాలంతో చెప్పాలంటే పుట్టుకతో వచ్చింది అది పోదు, అది ఆయన అలవాటు నుంచి మారడం. ఇప్పుడు రాజ్యసభలో ఆయనకి ఒక్కడు కూడా రాజ్యసభ మెంబర్ లేదు. అవును, రాజ్యసభలో 11 మంది సభ్యులు వైఎస్ఆర్సీపీకి ఉండడం వలన, అవును, తెలుగుదేశం పార్టీకి లోక్సభలో మెజారిటీ ఉన్నప్పుడు కూడా కేంద్రంలో ఆయన ఆటలు సాగట్లా. ఇది దెబ్బతీయాలంటే రాజ్యసభ సభ్యుల్ని కొనుగోలు చేయటము మభ్యపెట్టడం అవును చేయాలి.
ఇది కేంద్రంలో పూర్తి స్థాయిలో తన ఆధిపత్యం చెలాయించాలంటే దానికి ఈ రాజ్యసభలో వైఎస్ఆర్సిపికి సభ్యులు లేకుండా చేయాలి. అయితే వీళ్ళని మించిన వాడు బీజేపీ, వాళ్ళు కూడా చంద్రబాబు పూర్తిగా అవకాశం ఎందుకేవారని వాళ్ళు కూడా మొదలుపెట్టారు. అలా ఆశ్చర్యం ఏంటంటే పార్టీలో పదవులు ఇచ్చి గౌరవించి రాజకీయ జన్మనిచ్చిన వాళ్ళు కూడా, కొంతమందికి రాజకీయ జన్మనిచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అవును సార్, వాళ్ళు కూడా మరి పార్టీ ఫిరాయించడం అంటే కొంచెం ఆశ్చర్యం. ఇది వాళ్ళు ఏంటి ఆశించి కోరుకోరు? బ్రహ్మాండంగా రాజ్యసభలో ఇంకో 4 ఏళ్ళు ఉండొచ్చు, ఇంకా ఎందుకు మరి ఏమి ఆశించి అని అంటే, ఇప్పుడు ఉదాహరణకు నేను చేస్తున్నాను కాదు, మోపిదేవి వెంకటరమణ గారు ఆయన కుమారుడు రాజకీయ భవిష్యత్తు కోసమే వెళుతున్నట్టుగా నాకు అనిపిస్తోంది. ఓకే, ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఆయనకు వచ్చిన హామీ కూడా నాకు తెలిసింది, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలి, చేస్తే ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి రాజ్యసభగా ఎన్నుకోవచ్చు, రాజ్యసభలో తెలుగుదేశం ప్రాతినిధ్యం మొదలవుతుంది ఒకటి, రెండు దానికి ప్రతిగా ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారు, ఎమ్మెల్సీ ఇస్తారు ఖాళీ చేయదుగా అంటే 3 ఎమ్మెల్సీలు కొనుగోలు మొదలు పెట్టారు, వాళ్ళకి రాజీనామా చేసి వాళ్ళతో రాజీనామా చేయించి మళ్ళీ వాళ్ళకి ఇస్తామని చెప్పి వీళ్ళకి ఇస్తారు రాజ్యసభ. కాదు సార్, మీలాంటి వాళ్ళకి గుర్తు చేయాల్సిన అవసరం లేదు, మీరు సీనియర్ జర్నలిస్ట్, ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా నేను. చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి వెళ్ళినటువంటి భూమా నాగిరెడ్డి ఆఖరికి ఏమయ్యారు? ఇప్పుడు రేపు కూడా రాజ్యసభకు రాజీనామా చేయించి 6 నెలల్లో ఎన్నికలు కాబట్టి 6 నెలల్లో ఏవో ఈక్వేషన్స్ మారాయని ఎవరికో ఇచ్చి ఈ ఇంకో ఎమ్మెల్సీనో ఇవ్వాల్సిందో ఏదో ఒకటి వాళ్ళకిచ్చి అన్యాయం చేసేటటువంటి అవకాశం లేదా ఈ రాజీనామా చేసిన వాళ్ళకి, పార్టీ ఫిరాయించిన వాళ్ళకి? స్వభావం అదేనండి, కానీ రాజకీయాల్లో ఆశ అనేది ముందు నడుస్తూ ఉంటుంది, గుర్రం ముందు గడ్డి లాంటిది, అది అందువల్ల అది ఆశ చావదు, వాళ్ళు నడుస్తూనే ఉంటారు. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉందండి, మోపిదేవి వెంకటరమణ గారికి రేపు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగాక అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి కాబట్టి మీ కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం అనే ఆశ కూడా చూపించారు. రైట్, ఈయన ఎమ్మెల్సీ, కొడుక్కి ఎమ్మెల్యే, ఎస్, సో ఇట్లాంటి ఆశలన్నీ చూపిస్తున్నారు. కొంతమందికి సరే బీజేపీ వాళ్ళు ఏంటంటే కేంద్రంలో కేసులు, వ్యవహారాలు, వ్యాపారాలు, వాళ్ళకి వాళ్ళకు ఉండే ప్రయోజనాలు, అవన్నీ ఆశ చూపిస్తున్నారు. ఇది జరుగుతుంది. నేనేమంటానంటే ఈ దీని ప్రభావం ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది తెలుగుదేశం పార్టీ పట్ల. అది గతంలో 23 మంది తీసుకున్నప్పుడు కూడా రుజువైంది. ఇంకొక మాట కూడా చెప్తానండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎమ్మెల్యేలని ఎంపీలను వీళ్ళంతా కూడా పార్టీ ఆవిర్భవి పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత వచ్చి జాయిన్ అయినవాళ్ళే, ఇద్దరితో ప్రారంభమైంది, జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ గారు, కరెక్ట్. అందువల్ల వీళ్ళంతా ఎడిపోయినంత మాత్రాన ఆయన తయారు చేసుకున్నాడు తప్ప వీళ్ళందరినీ వీళ్ళ వలన పార్టీ నిలబడలా. అవును, జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఓట్లు వేస్తారు తప్ప వీళ్ళు ఏంటంటే కార్యకర్తలకి మొబలైజ్ చేయడానికి పనికొస్తారు తప్ప వీళ్ళ వలనే పూర్తిగా ఓట్లు వస్తాయని, పైగా రాజ్యసభలో పోటీ చేసిన మెజారిటీ వాళ్ళ వలన ఓట్లు వస్తాయని ఎవరు అనుకుంటే అది పొరపాటు. రైట్.